ఖాదీ వస్త్ర పరిశ్రమలో పెట్టింది పేరు పొందూరు ఖాదీ. కేవలం వస్త్ర పరిశ్రమ విషయంలోనే కాదు, మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్న ప్రాంతం పొందూరు. భారత్లోనే అత్యంత సన్నని నూలుపోగును తయారు చేసేది శ్రీకాకుళం జిల్లా పొందూరులో మాత్రమే. అది మహిళలు తయారు చేయడం మరో ప్రత్యేకత. పొందూరులో ప్రతి ఇంటి నుంచి మగ్గం, చరఖా శబ్దం లయబద్ధంగా వినిపిస్తూ ఉంటుంది. మహాత్మాగాంధీ ఆశయాలైన కుటీర పరిశ్రమలు, గృహ పరిశ్రమలు, మహిళా సాధికారత వంటివి పొందూరు ఖాదీ పరిశ్రమలో కనిపిస్తాయి. పొందూరులోని ఆంధ్రప్రదేశ్ ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం ప్రాంగణంలో గాంధీ విగ్రహం ఉంటుంది. దీన్ని 1997 గాంధీ మనవరాలు తారా భట్టాచార్జీ గాంధీ ఆవిష్కరించారు. స్వాతంత్రోద్యమ సమయంలో దేశవ్యాప్త పర్యటనల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా దూసి రైల్వే స్టేషన్లో ప్రసంగించిన గాంధీకి పొందూరు ఖాదీ గురించి తెలిసింది. దాని గురించి వివరాలు తెలుసుకోమని తన కుమారుడు దేవదాస్ గాంధీని పొందూరు పంపారు మహాత్మాగాంధీ. ఇక్కడ వస్త్రాల తయారీ, నాణ్యత తదితర వివరాలు తెలుసుకోవడంతో పాటు పొందూరు ఖాదీ వస్త్రాలను తీసుకెళ్లి తన తండ్రికి అందించారు దేవదాస్ గాంధీ. వాటి నాణ్యతను చూసి ఆశ్చర్యపోయిన గాంధీజీ పొందూరు ఖాదీ పరిశ్రమ ప్రత్యేకత, నాణ్యతలపై తన యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాశారు. దాంతో పొందూరు ఖాదీకి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. గాంధీ గారు ఏదైతే ఆశించారో ఆ విధంగా ఇప్పటికీ కూడా గాంధీ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా బట్ట తయారు చేయడం మా పొందూరు ప్రత్యేకత. అయితే ఈ పొందూరు ఖాదీని సందర్శించడానికి గాంధీ గారు దూసి రావడం జరిగింది. ఆ దూసి వచ్చేటప్పుడు ఈ ఖాదీ వస్త్రాలు అగ్గిపెట్టిలో పెట్టి గాంధీ గారు చూపించడం జరిగింది. అయితే ఆ గాంధీ గారు రాకుండా అలా అబ్బాయి ఆయన పంపించి ఈ విశిష్టం తెలుసుకొని అప్పటి నుంచి ఈ పొందూరు ఖాదీ వస్త్రాలు ఆయన ధరించడం జరిగింది. ఇది చేతితో ఉడికి చేతితో నేయడం, అంటే కొండపత్తి అని వేరేగా హిల్ కాటన్ అని ఒక ప్రత్తి ఉంటుంది. ఆ ప్రత్తి నుంచి కంప్లీట్గా 8 ప్రాసెస్లు తయారు చేసి గాంధీ గారి చరక మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ గాంధీ గారి చరక ద్వారా దారాన్ని తీయడమే దీని ప్రత్యేకత. భూదాన ఉద్యమంలో భాగంగా ఆచార్య వినోబా భావే కూడా 1955 పొందూరును సందర్శించారు. అప్పుడు చేనేత కుటుంబాలు సన్ననూలుతో ఆయనకు తులాభారం నిర్వహించాయి. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండడం పొందూరు సన్నపోగు ఖాదీ వస్త్రాల ప్రత్యేకత. మహాత్మాగాంధీ నుంచి ప్రస్తుత సినీ రాజకీయ ప్రముఖుల వరకు పొందూరు ఖాదీకి అభిమానులే. అక్కినేని నాగేశ్వరరావు గారు ఉండేవారు, ఆయన బ్రతుకున్నంత కాలము పొందూరు ఖాదీని ధరించేవారు. ఆయన ఒక బార్డర్ పంచికి అంచు ఇవ్వడం జరిగింది. ఆ అంచు పేరు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు అంచును మనం పేరు పెట్టడం జరిగింది. అది ఇప్పటికి కూడా రన్నింగ్ అవుతుంది. నాగేశ్వరరావు గారు ఉన్నంత వరకు ఈ పంచిలే ధరించారు, ఈ వస్త్రమే ధరించారు. తర్వాత మన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవని, రోసయ్య గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా పొందూరు ఖాదీనే ధరించేవారు. దేశంలో ఎన్నో ఖాదీ పరిశ్రమలున్న పొందూరు ఖాదీ ప్రత్యేకతే వేరు. 100 కౌంట్ అని పిలిచే సన్నని పోగుతో ఇక్కడ వస్త్రాలను తయారు చేస్తారు. అంతకుమించి సన్నని దారాన్ని తయారు చేయలేం అన్నంత సన్నని పోగునే 100 కౌంట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పొందూరు ఖాదీ వస్త్రాల తయారీలో 8 కీలక దశలుంటాయి. అవి ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తీయటం, మెత్తబరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం. ఈ ప్రక్రియలన్నీ పత్తిని శుద్ధి చేసి అత్యంత నాణ్యమైన సన్నని పోగుదారాన్ని తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ పనులన్నీ ఇక్కడ మహిళలే చేస్తుంటారు. పొందూరు ఖాదీ పరిశ్రమలో 1500 మందికి పైగా మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ కొండ పత్తి తెస్తారు, తెచ్చి ఆఫీస్ వాళ్ళ దగ్గర మేము తీసుకుంటాం. ఇది పత్తి తెచ్చి చేపముళ్ళుతోని పత్తి బాగా వేరాలి. వేరితే ఇందులో చెత్త అంతా వచ్చేస్తుంది. తర్వాత గింజలు తీయాలి, పత్తి నిడిచితే ఈ నిడిస్తే గింజలన్నీ వచ్చేస్తాయి. గింజలు వచ్చేసిన తర్వాత మళ్ళీ అది పింజి పెట్టాలి. పింజి పెడితే అది మెత్తదనం వస్తుంది. ఆ మెత్తదనంలోనే మళ్ళీ చెత్తలు ఉంటాయి, ఆ చెత్తలన్నీ తీయాలి. చెత్తలన్నీ తీసి ఇలాగ బ్యాలని అనేసి ఇలాగ తీగి తీయాలి చేతి మీద. ఆ తీగి తీసిన తర్వాత మళ్ళీ వేకాలి ఏకులతోని. ఏకిన తర్వాత మళ్ళీ అప్పుడు అది ఏకు చుట్టాలి. ఏకు చుట్టిన తర్వాత అది అరటి పొట్టిలోని పెడితే ఆ ఏకు ఆ రాట్నంకి ఇస్తే అది దారం వస్తుంది. ఆ దారం తయారు చేయడానికి 8 పనులు ఇవన్నీ అవుతాయి. ఖాదీ తయారీలో మొదట కొండ పత్తిని తీసుకొచ్చిన తరువాత దానిని చేప ముళ్ళుతో శుభ్రం చేస్తారు. ఇది వాలుగు చేపకు చెందిన ముళ్ళు. ఇది అన్ని చేప ముళ్ళుల్లా ఉండదు. వాలుగు చేప పైన కింది దవడలను 4 భాగాలుగా విభజించి తరువాత వాటిని అరచేతి పొడవంత కర్రలకు కట్టి దానితో ముడిపత్తిని శుభ్రం చేస్తారు.
సన్నపోగుదారం తయారు చేయడానికి ఇదే అత్యంత కీలకం. వాలుగు చేప తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో లభిస్తుంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ సన్నఖాదీని తయారు చేసే కుటుంబాలను పలకరిస్తే కళ్లల్లో సన్నని కన్నీటి పొరను దాచిపెట్టుకుంటూనే పొందూరు ఖాదీ ప్రాశస్త్యాన్ని చెప్పుకొస్తారు. రోజుల తరబడి కష్టపడ్డమే తప్ప చేతికొచ్చేదేమీ ఉండదని ఆవేదనతో చెబుతున్నారు. ఇక ఇప్పుడు లేచారు అల్లు మా అత్తయ్య మామయ్య ఇప్పుడు అన్నలు తింటున్నారు. ఇప్పుడు ఎంత అయిందండి? 2:30 అయిపోయింది. తెల్లవారు నుంచి ఉంటే సాయంత్రం కూడా మనిషి కొంటూ 200 కూడా రాదండి ఇందులోనే. అందుకు చేయించేస్తాం. చేయిస్తే నెలకి సరికొంటూ 500-600 పోద్దండి కూలు. మాకు వచ్చేది ఇందులో 5,000 అండి. మేము ఎంతమంది 7 ఉన్నామండి. 7 కూడా దీని మీద సరే అంటే 10 అయిపోద్దండి సరినేసరికి. ఈ వచ్చింది మాకు 4,500. ఈ 4,500 ఏం తింటామండి తల్లి 7? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పొందూరులో కనిపిస్తున్నా అది కనుమరుగయ్యే పరిస్థితులున్నాయి. ముఖ్యంగా నేత పనిపై ఆసక్తి తగ్గడం ఓ కారణమైతే, పొందూరు ఖాదీకి నకిలీలు రావడంతో ధర ఎక్కువగా ఉండే నాణ్యమైన పొందూరు ఖాదీని కొనేవారు తగ్గిపోవడం మరో కారణం. వయసు మీద పడి కొందరు ఈ పని నుంచి తప్పుకుంటున్నారు. భవిష్యత్ తరాలకు పొందూరు ఫైన్ ఖాదీని అందించేవారు ఉండరేమోనని 60 ప్రకాశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచ్ తయారు చేస్తే 240 వస్తుంది. కష్టమే మరి, మరి కొర్రాలు ఎవరు చేయరు మాలకు మధురాలే. అందులోకి ఈ పాటు నూలు పని అనేది మా నేను ఉన్నంతకే అవుతుంది కానీ కొర్రాలు ఎవరు చేయలేరు. పాటు నూలు అంటే అది ఒడుకు నూలు కదా, వీళ్ళు చేప ముళ్ళతో తీసి దూదిని ఎక్కి దాన్ని దారం చేసి ఆఫీస్ వాళ్ళకి ఇస్తారు. పొందూరులో ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం పరిధిలో 1200 మంది కార్మికులున్నారు. వీరికి రోజుకు కనీసం 150 కూడా గిట్టుబాటు కావడం లేదు. అమ్మకాలు కూడా అంతంత మాత్రమే. ఖాదీయేతర వస్త్రరంగం నుంచి వీరికి తీవ్రమైన పోటీ ఉంది. పొందూరు ఖాదీ నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వ సాయం కావాలని ఈ సంఘం కోరుతోంది. ఉత్పత్తి పెంచేలా ప్రోత్సహించి వాటిని అమ్ముకోవడానికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. అయితే పొందూరు ఖాదీ పరిశ్రమను అన్ని విధాలుగా ఆదుకుంటామని, పొందూరు ఖాదీ అభివృద్ధికి సంబంధించి అధ్యయనం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నిర్మల పొందూరు వచ్చారు. చేనేత కార్మికులకి వాళ్ళకి ఎంత దొరకాలో అంత దొరకట్లేదు, గిట్టుబాటు ధర దొరకట్లేదు. పొందూరు ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, మంగళగిరి తరహాలో చేనేత మెగా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.